ఫీఫా ప్రపంచ కప్ 2018 విజేతగా నిలిచిన జట్టు? ఆన్సర్ ఫ్రాన్స్. అంతర్జాతీయ క్రికెట్లోని 3 ఫార్మేట్లో 5 వికెట్ల ఘనత నమోదు చేసిన తొలి భారత బౌలర్ ఎవరు? ఆన్సర్ భువనేశ్వర్ కుమార్. నెక్స్ట్, అంతర్జాతీయ T20లో 2 సెంచరీలు చేసిన ఏకైక భారత బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. నెక్స్ట్, అంతర్జాతీయ 2020 క్రికెట్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడు ఎవరు? ఆన్సర్ వాషింగ్టన్ సుందర్. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. నెక్స్ట్, అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 సార్లు 300కు పైగా పరుగులు సాధించిన తొలి దేశం ఏది? ఆన్సర్ భారత్. నెక్స్ట్, ఏ సంవత్సరాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇయర్ ఆఫ్ స్పోర్ట్స్గా ప్రకటించింది? ఆన్సర్ 2018. నెక్స్ట్, రబ్బీ ప్రపంచ కప్ 2023కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఫ్రాన్స్. జిమ్నాస్టిక్స్ ప్రపంచంలో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారత జిమ్నాస్టిక్గా రికార్డుకెక్కింది ఎవరు? ఆన్సర్ బుడ్డా అరుణారెడ్డి. నెక్స్ట్, T20 కెరియర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందింది ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్, 2026 ఫీఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ పైవన్నీ. యుఎస్ఏ, కెనడా, మెక్సికో 3 దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. స్ట్రాంజా స్మరక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో ఉత్తమ బాక్సర్గా నిలిచి ఈ ఘనత సాధించిన మొదటి భారత బాక్సర్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ అఖిల్ కుమార్. నెక్స్ట్, అంతర్జాతీయ T20 క్రికెట్లో 3 శతకాలు బాదిన తొలి బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ కొలిన్ ముర్నో. భారత ఆటగాడు రోహిత్ శర్మ T20లో అత్యంత వేగవంతమైన 35 బంతులు శతకాన్ని బాదటం ద్వారా ఎవరి పేరున్న రికార్డు సమం చేశాడు? ఆన్సర్ డేవిడ్ మిల్లర్, దక్షిణాఫ్రికా. నెక్స్ట్, T20 క్రికెట్లో 400 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్రకెక్కింది ఎవరు? ఆన్సర్ డ్వేన్ బ్రావో, వెస్టిండీస్. నెక్స్ట్, 2022 కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. నెక్స్ట్, 2023 ప్రపంచ కప్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ భారత్. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్గా ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరు? ఆన్సర్ రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్, కామన్వెల్త్ క్రీడలు మొదట్లో ఏమని పిలిచేవారు? ఆన్సర్ బ్రిటిష్ ఎంపైర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. నెక్స్ట్, మొట్టమొదటి కామన్వెల్త్ క్రీడలు 1930 సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఆన్సర్ హామిల్టన్, కెనడా. నెక్స్ట్, 1930 కామన్వెల్త్ గేమ్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ 11. నెక్స్ట్, కామన్వెల్త్ గేమ్స్ సాధారణంగా ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి? ఆన్సర్ 4 సంవత్సరాలకు ఒకసారి. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ 1951. నెక్స్ట్, క్రింది వానిలో మొదటి ఆసియా క్రీడలు నిర్వహించిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, మొట్టమొదటి శాఫ్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆన్సర్ 1984. నెక్స్ట్, మొట్టమొదటి శాఫ్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ కాఠ్మండు, నేపాల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏం పర్లేదు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.